हेलो स्टूडेंट्स, वेलकम टू माई नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग. ई क्लास मैं टॉपिक यूनिट 5 रिटेनिंग वॉल संबंधी दाने का कॉन्सेप्ट. सो फर्स्ट ऑफ ऑल दीन ओक इंट्रोडक्शन चूस रिटेनिंग वॉल इज ए स्ट्रक्चर दट होल्स आर् रिटेन्स सॉइल बिहाइंड इट. इप्पुडु मीरु चूस्तुन्नट्टु डायग्राम लो ఒక స్ట్రక్చర్ మనం బిల్డప్ చేస్తామన్నమాట, ఒక వాల్ టైపు. సో అదేం చేస్తుందంటే దాని బేసిక్ ఫంక్షన్ ఏంటంటే, ఏదైతే వెనుక వాల్ ఉంటుందో, వెనుక సైడ్ సారీ సాయిల్ ఉంటుందో ఆర్ అదర్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయో, వాటిని హోల్డ్ చేయడానికి, వాటిని ఓకేనా ఫ్లో చేయకుండా ఉండే విధంగా ప్రివెంట్ చేయడానికి ఈ వాల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే బేసికల్లీ రీటైన్ చేస్తాయి ఆ సాయిల్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో, దానికి అవతల వైపు దాన్ని రీటైన్ చేస్తుంది. అందుకే దాని యొక్క పేరు రీటైనింగ్ వాల్ అని చెప్పేసి వచ్చింది. సో దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ రీటైనింగ్ వాల్స్, సచ్ యాజ్ కాంక్రీట్ బ్లాక్స్, పౌర్డ్ కాంక్రీట్, ట్రీటెడ్ టింబర్స్, రాక్స్ ఆర్ బోల్డర్స్. కాంక్రీట్ బ్లాక్స్ అంటే తెలుసు, కాంక్రీట్తో తయారు చేయడమైన బ్లాక్స్. పౌర్డ్ కాంక్రీట్ అంటే వెట్ కాంక్రీట్ ఏదైతే ఉంటుందో, వెట్ మిక్స్ చేసిన తర్వాత పోర్ చేస్తారు కదా, ఓకే. దాని యొక్క ఫైనల్ సెట్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇనిషియల్ సెట్టింగ్ అనేది స్లోగా ఉంటుంది. బట్ హౌఎవర్ టైం పీరియడ్ కనుక ఎక్కువ ఉంటే మనకు ఓవరాల్గా దీని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రీటెడ్ టింబర్స్ అంటే ఏవైతే టింబర్స్ వుడ్ ఉంటుందో, చెక్క ఉంటుందో వాటిని కూడా అన్నమాట. అండ్ అది కూడా ఎలాగ ట్రీటెడ్ టింబర్స్ అన్నమాట, వాటికంతా మెకానిజంతో పాస్ అయ్యి దాని తర్వాత ఒక పర్టికులర్ ఫైన్ అండ్ సూటబుల్ షేప్ అండ్ స్ట్రక్చర్ తర్వాత ఏదైతే అప్టైన్ అవుతుందో దాని తర్వాత దాన్ని ట్రీటెడ్ టింబర్స్ అని చెప్పేసి అంటారు. రాక్స్ ఆర్ బోల్డర్స్ అంటే తెలుసు, పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు. టు రిటైన్ సాయిల్ అట్ ఎ స్లోప్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఇట్ వుడ్ న్యాచురల్లీ అజ్యూమ్ యూజువల్లీ అట్ ఏ వర్టికులర్ ఆర్ నియర్ వర్టికల్ పొజిషన్. ఈ పాయింట్ ఏంటంటే బేసికల్లీ ఏదైనా స్లోప్ ఉండే స్ట్రక్చర్ని హోల్డ్ చేసుకోవాలంటే, సో ఆ పొజిషను అంటే స్లోప్ ఉండే స్ట్రక్చర్ని హోల్డ్ చేయాలి అని చెప్పేసి ఉంటే వాల్ ఏదైతే ఉందో అది వర్టికల్ పొజిషన్లో ఉండాలన్నమాట. బేసికల్లీ ద మెటీరియల్ రీటైన్డ్ ఆర్ సపోర్టెడ్ బై రిటైనింగ్ వాల్ ఈస్ కాల్డ్ బ్యాక్ ఫిల్. ఏదైతే మెటీరియల్ని రిటైన్ చేస్తుందో దాన్ని బ్యాక్ ఫిల్ అని చెప్పేసి అంటారు, ఓకే. బ్యాక్ ఫీల్ మే హ్యావ్ ఇట్స్ టాప్ సర్ఫేస్ హారిజంటల్ ఆర్ ఇంక్లైన్డ్. హారిజంటల్గా అయినా అయి ఉండొచ్చు దాని యొక్క టాప్ సర్ఫేస్, అదేవిధంగా వర్టికల్గా అయినా అయి ఉండొచ్చు. ద పొజిషన్ ఆఫ్ ద బ్యాక్ ఫీల్ లయింగ్ అబౌవ్ ద సెంటర్ సారీ లయింగ్ అబౌవ్ ద హారిజంటల్ ప్లేన్ అట్ ద ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ వాల్ ఈస్ కాల్డ్ అ సర్చార్జ్. ఏదైతే టాప్ సర్ఫేస్ పైన లై చేస్తుందో, అంటే టాప్ సర్ఫేస్ దేనికి ఈక్వల్గా దేని లెవెల్లో అంటే ఏదైతే రిటైనింగ్ వాల్ ఉంటుందో దానికి పైన, ఓకే, దాన్ని ఏమంటారంటే సర్చార్జ్ అని చెప్పేసి అంటారన్నమాట. ఆ సర్ఫేస్ కంటే ఎక్కువగా, ఆ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటే అండ్ ఇట్స్ ఇంక్లినేషన్ టు ద హారిజంటల్ ఇస్ కాల్డ్ సర్చేజ్ యాంగిల్, సర్చార్జ్ యాంగిల్. సో రిటైనింగ్ వాల్స్ హ్యావ్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ రిటైనింగ్ సాయిల్స్ ఎట్ అన్ యాంగిల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద సాయిల్స్ నేచర్ యాంగిల్ ఆఫ్ రీపోజ్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్. సో బేసికల్లీ దాని యొక్క టో అండ్ బేస్ హీల్ చూస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో టో అంటే అవుట్ సైడ్ పోర్షను, ఓకే, అండ్ హీల్ అంటే ఇన్సైడ్ పోర్షను. బేసికల్లీ ఆ మొత్తం పార్ట్ని బేస్ అని చెప్పేసి అంటారు, ఓకే ఓకే. అదే బేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఉంటే టో అని చెప్పేసి అంటారు, అండ్ సాయిల్ ఉండే సైడ్ ఆ బేస్ని మనము ఏమంటాం హీల్ అని చెప్పేసి అంటాము. అండ్ సర్చార్జ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే టాప్ సర్ఫేస్ ఉంటుందో దానిపైన ఏదైతే ఎక్సెసివ్ సాయిల్ ఇంక్లైన్డ్గా ఉంటుందో దానంతా సర్చార్జ్ అని చెప్పేసి అంటాము. ఫ్రంట్ ఫేస్, స్టెమ్, ఓకే, స్ట్రైట్ ఆర్ వర్టికల్ ఫేస్, డ్రైనేజ్ ఆర్ వీప్ హోల్ అక్కడ ఉంటుంది డ్రైనేజ్ కోసము. ఓకేనా, ఏదైతే మాయిశ్చర్ సాయిల్లో ఉంటుందో అదంతా ఈ డ్రైనేజ్ ద్వారా బయటకు వచ్చేసింది అనమాట. అండ్ దాని కింద ఒక సాయిల్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట అదంతా. ఇది బేసికలీ పార్ట్స్ ఆఫ్ రిటైనింగ్ వాల్. అండ్ దాని తర్వాత డిజైన్ వాల్స్ విత్ ఇన్ ద డిజైన్ హైట్ రేంజ్ ఆర్ డిజైన్ టు ప్రొవైడ్ ద నెసరీ రెసిస్టెన్స్ బై ఏదర్ దేర్ ఓన్ మాస్ ఆర్ బై ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవరేజ్. దాని యొక్క ఓన్ మాసెస్తో కానీ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెవరేజెస్తో కానీ అది రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి వాటిని డిజైన్ చేయబడతాయి, ఏవేవి రిటైనింగ్ వాల్స్. సో డిజైన్ కన్సిడరేషన్ దీనిలో ఏమేమి ఉంటాయంటే, ఓవర్ టర్నింగ్ ఆఫ్ ద వాల్ డస్ నాట్ అక్కర్. ఆ వాల్ యొక్క ఓవర్ టర్నింగ్ అనేది అక్కర్ అవ్వదు అన్నమాట. ఏవైతే రిటైనింగ్ వాల్స్ మనం డిజైన్ చేస్తామో ఓవర్ టర్నింగ్ అనేది ఉండదు, ఓవర్ టర్నింగ్ అనేది కన్సిడరేషన్లో తీసుకోము. అండ్ అదేవిధంగా ఫార్వర్డ్ స్లైడింగ్ ఏదైతే ఉంటుందో డస్ నాట్ అక్కర్, ఓకే. ఓన్లీ బ్యాక్వర్డ్ స్లైడింగ్ మాత్రమే ఉంటుంది, ఫార్వర్డ్ సైడ్ అది స్లైడింగ్ అనేది జరగదు అన్నమాట.
అండ్ మెటీరియల్స్ యూజ్డ్ ఆర్ సూటబుల్, ఏవైతే మెటీరియల్స్ మనం యూస్ చేస్తామో అవి సూటబుల్ మెటీరియల్స్ మాత్రమే యూస్ చేస్తాము. అండ్ సబ్ సాయిల్ ఈజ్ నాట్ ఓవర్లోడెడ్, సబ్ సాయిల్ అంటే సబ్ లేయర్లో ఏదైతే మనం సాయిల్ ప్రొవైడ్ చేస్తామో అది ఓవర్లోడ్ చేయమన్నమాట. అండ్ డయాఫ్రామ్ వాల్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఇది బేసికలీ ఒక డయాఫ్రామ్ వాల్ అన్నమాట. ఇది ఒక కంటిన్యూస్ వాల్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద గ్రౌండ్ టు ఫెసిలిటేట్ సర్టెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. సో ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే సర్టెన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, సో ఫర్ రిటైనింగ్ వాల్, కట్ ఆఫ్ ప్రొవిజన్ టు సపోర్ట్ డీప్ ఎక్స్కవేషన్. ఓకే, డీప్ ఎక్స్కవేషన్ చేయడానికి మనం కట్ ఆఫ్ ఏదైతే కావాలో దానికోసం. అండ్ అదేవిధంగా ద ఫైనల్ వాల్ ఫర్ బేస్మెంట్ ఆర్ అదర్ గ్రౌండ్ స్ట్రక్చర్ ఆర్ అదర్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్, ఏవైతే అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటికి బేస్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే, ఈ డయాఫ్రామ్ వాల్స్ అనేవి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టన్నెల్స్ ఉన్నాయి, షాఫ్ట్స్ ఉన్నాయి, వాటిని అవి అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ అన్నమాట. వాటికి ఫైనల్ వాల్ ఫర్ బేస్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఇవి ఈ డయాఫ్రామ్ వాల్స్ యూస్ అవుతాయి. అండ్ సెపరేటింగ్ స్ట్రక్చర్ బిట్వీన్ మేజర్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్లో సెపరేట్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటిలో సెపరేషన్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటేనే వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క యాక్టివిటీస్ సరిగ్గా పర్ఫామ్ చేయగలవు, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. సో ఏ ఫార్మ్ ఆఫ్ ఫౌండేషన్, బ్యారెట్ పైల్, దట్ ఈస్ రెక్టాంగ్యులర్ పైల్, ఇది ఒక ఫార్మ్ ఆఫ్ ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ బేసికల్లీ దాని యొక్క ఫంక్షన్ ఏంది, ఏదైతే అప్పర్ సూపర్ లేయర్స్ నుంచి టాప్ లేయర్స్ నుంచి లోడ్స్ వస్తున్నాయో వాటిని రెసిస్ట్ చేస్తూ, వాటిని బేర్ చేస్తూ, ఓకే యూనిఫామ్లీ ఈవెన్లీ సాయిల్లో ట్రాన్స్ఫర్ చేయాలి. అదే కదా బేసికల్లీ ఫుట్టింగ్ ఆర్ ఫౌండేషన్ ఒక ఫంక్షను. సో ఒక ఫంక్షన్ లాగా ఇది ఫామ్ అవుతుంది, యాక్ట్ చేస్తుంది అనమాట. సో రిటైనింగ్ వాల్స్ బేసికల్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ రిటైనింగ్ వస్తున్నాయి, బట్ మన సిలబస్లో ఏంటంటే ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ రిటైనింగ్ వాల్స్ మాత్రమే ఉన్నాయి. హవెవర్ ఆల్ టైప్స్ చూసుకున్నట్టయితే గ్రావిటీ రిటైనింగ్ వాల్స్, సెమీ గ్రావిటీ రిటైనింగ్ వాల్స్, క్యాంటిలివర్డ్ రిటైనింగ్ వాల్స్, కౌంటర్ ఫోర్ రిటైనింగ్ వాల్స్. గ్రావిటీ వాల్స్లో బేసికల్లీ జరిగేది ఏంటంటే ఇట్ రెసిస్ట్ ద ఎర్త్ ప్రెషర్ ఎగ్జాక్టెడ్ బై బ్యాక్ ఫిల్, ఏదైతే బ్యాక్ ఫిల్ ద్వారా వస్తుందో ఆ ప్రెషర్ని రెసిస్ట్ చేస్తుంది అనమాట బై ఇట్స్ ఓన్ సెల్ఫ్ వెయిట్, దాని యొక్క ఓన్ సెల్ఫ్ వెయిట్ వల్ల. అంటే డెడ్ లోడ్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ వెయిట్నే మనం డెడ్ లోడ్ అని చెప్పేసి కూడా అంటాం కదా, దాని యొక్క డెడ్ లోడ్ వల్ల ఏదైతే ప్రెషర్, ఓకే ప్రెషర్ ఏదైతే వస్తుందో దాన్ని రెసిస్ట్ చేస్తుంది డెడ్ లోడ్ ద్వారా. ఓకే, ఇట్ ఈస్ యూజువల్లీ బిల్ట్ ఇన్ స్టోన్ మెషనరీ అండ్ అకేషనలీ ఇన్ ప్లెయిన్ కాంక్రీట్. ఓకే, ప్లెయిన్ కాంక్రీట్తో కానీ, ఆర్సీసీతో కానీ, స్టోన్ మెషనరీతో కానీ ఎలాగైనా రిటైనింగ్ వాల్స్ని బిల్డప్ చేస్తారు. అంటే మెటీరియల్ ద్వారా క్లాసిఫై చేస్తే, అది ఫంక్షనింగ్ ద్వారా క్లాసిఫై చేయబడింది కాబట్టి గ్రావిటీ అండ్ సెమీ గ్రావిటీ, క్యాంటిలివర్, కౌంటర్ ఫోర్ట్ ఈ విధంగా క్లాసిఫై చేస్తాము. మెటీరియల్స్ పరంగా చూసుకున్నట్టయితే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, స్టోన్ మెషనరీ, ఓకే ఆర్సీసీ, చాలా రకాలు వస్తాయన్నమాట. ఈ విధంగా ఏదైతే మెటీరియల్స్ యూస్ చేస్తే దాని యొక్క పేరుతో రిటైనింగ్ వాల్ అనేది ఉంటుంది. ఇట్ ప్రొవైడ్ స్టెబిలిటీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ఓన్ వెయిట్ అండ్ దెర్ఫోర్ ఇన్ రాదర్ మ్యాసివ్ ఇన్ సైజ్. సో ఈ విధంగా ఎక్కువ సైజ్ ఉండడం వల్ల, దాని యొక్క ఓన్ వెయిట్ వల్ల అది స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ప్లెయిన్ కాంక్రీట్ గ్రావిటీ వాల్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ హైట్స్ ఎక్సీడింగ్ 3 meters. సో 3 meters కంటే ఎక్కువగా ఒకవేళ మనం రిటైనింగ్ వాల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నట్టయితే, అటువంటి సమయంలో ప్లెయిన్ కాంక్రీట్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని మనం యూజ్ చేయము ఫర్ ఎకనామిక్ రీజన్స్. ఎందుకంటే అన్ఎకనామికల్గా అయిపోతుంది అని చెప్పేసి, లేకపోతే హైలీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని చెప్పేసి ఏవైనా కావచ్చు. స్ట్రెస్ డెవలప్డ్ ఈజ్ వెరీ లో, ఏదైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో చాలా లోగా ఉంటుంది. అండ్ దీస్ వాల్స్ ఆర్ సో ప్రపోర్షన్డ్ దట్ నో టెన్షన్ ఈజ్ డెవలప్డ్. సో ఈ వాల్స్ ఈ విధంగా వాటిని తయారు చేయబడి ఉంటాయి, మేసనరీ యూనిట్, స్టోన్, పోర్ట్, కాంక్రీట్, బేసికలీ మీరు చూడొచ్చు ఇక్కడ. సో సచ్ దట్ నో టెన్షన్ ఈజ్ డెవలప్డ్ ఎనీవేర్ అట్ ద రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ రిమైన్ విత్ ఇన్ ద మిడిల్ థర్డ్ ఆఫ్ ద బేస్, వన్ థర్డ్ ఆఫ్ ద మిడిల్ థర్డ్ ఆఫ్ ద బేస్. సో బేస్లో మిడిల్ పోర్షన్ తీసుకున్నాం, దాంట్లో 1/3 అనమాట, 1/3 హైట్ దగ్గర బేసికలీ దాని యొక్క రిజల్ట్ అనేది లై చేస్తుంది. అండ్ టెన్షన్ అనేది ఎటువంటివి డెవలప్ అవ్వదు అన్న విధంగా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. దట్ మీన్స్ ఎక్కడైతే టెన్షన్ అక్కర్ అవుతుందో స్ట్రక్చర్స్లో, అక్కడ మనకు ఆబ్వియస్లీ గ్రావిటీ వాల్స్ అనేవి సూటబుల్ కాదు. సెమీ గ్రావిటీ రిటైనింగ్ వాల్స్ రెసిస్ట్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బై ద కంబైన్డ్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ వెయిట్, వెయిట్ ఆఫ్ సాయిల్ అబౌవ్ ఫుట్టింగ్. ఓకే, నాట్ ఓన్లీ సెల్ఫ్ వెయిట్ బట్ ఆల్సో వెయిట్ ఆఫ్ సాయిల్ అబౌవ్ ఫుట్టింగ్. ఓకే, వీటన్నిటిని ఓకే కంబైన్డ్ యాక్షన్ వల్ల ఏవైతే డెవలప్ అవుతాయో ఆ అన్ని ఫోర్సెస్ని ఇవి రెసిస్ట్ చేస్తాయన్నమాట. అండ్ అదేవిధంగా ఫ్లెక్చరల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వాల్ కాంపోనెంట్స్, వాల్ కాంపోనెంట్స్లో ఏదైతే ఫ్లెక్చరల్ రెసిస్టెన్స్ వస్తుందో దాన్ని కూడా ఇది ట్యాకిల్ చేస్తుంది.
అండ్ ఇక కమింగ్ టు క్యాంటిలివర్ వాల్స్. ద క్యాంటిలివర్ వాల్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ రిటైనింగ్ స్ట్రక్చర్ అండ్ ఈజ్ జనరల్లీ ఎకనామికల్ ఫర్ హైట్స్ అప్ టు 8 meters. సో హైట్ 8 meters వరకు ఇది ఎకనామికల్ అన్నమాట. గ్రావిటీ రిటైనింగ్ వాల్స్ ఏంటంటే ఫర్ హైట్ అప్ టు 3 meters మాత్రమే. ఇది అప్ టు 8 meters వరకు ఉంటే క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్స్ అనేవి మనం యూస్ చేయవచ్చు. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ రిటైనింగ్ స్ట్రక్చర్ అండ్ ఈజ్ జనరల్లీ ఎకనామికల్ ఫర్ హైట్స్ అప్ టు 8 meters. ద స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ వర్టికల్ స్టమ్ అండ్ ఏ బేస్ స్లాబ్ మేడ్ అప్ ఆఫ్ 2 distinct regions. దీంట్లో ఏముంటుంది, ఒక వర్టికల్ స్టమ్ ఉంటుంది, బేస్ ఉంటుంది, బేస్ స్లాబ్ ఉంటుంది, మేడ్ అప్ ఆఫ్ 2 distinct regions వయా హీల్ స్లాబ్ అండ్ టో స్లాబ్. ఈ 2 slabs ఉంటాయన్నమాట. హీల్ స్లాబ్ అంటే చెప్పాను కదా లోపల ఉండే పోర్షన్ ఏదైతే సాయిల్లో కలిసి ఉంటుందో, అండ్ టో స్లాబ్ అంటే బయట ఉండేది. స్టెమ్ యాక్ట్స్ యాజ్ ఎ వర్టికల్ క్యాంటిలివర్ అండర్ ద లాటరల్ ఎర్త్ ప్రెషర్. ఓకే, స్టెమ్ అంటే ఏ పార్టో మీరు కింద చూడొచ్చు, అదొక వర్టికల్ క్యాంటిలివర్గా యాక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, క్యాంటిలివర్ మీన్స్ వన్ సైడ్ ఫిక్స్ అయ్యి వన్ సైడ్ ఫ్రీగా ఉంటే అటువంటి భీమిని క్యాంటిలివర్ భీమ్ అని చెప్పేసి స్ట్రక్చోమీటర్స్లో లేకపోతే స్ట్రక్చరల్ అనాలిసిస్లో చదివాం కదా. సో అదేవిధంగా ఇక్కడ స్టెమ్ కూడా యాక్ట్ అవుతుంది. హీల్ స్లాబ్ యాక్ట్స్ యాజ్ ఏ హారిజంటల్ క్యాంటిలివర్. అది వర్టికల్ క్యాంటిలివర్గా యాక్ట్ అవుతుంది, ఇది హారిజంటల్ క్యాంటిలివర్గా యాక్ట్ అవుతుంది. ఏంది హీల్ స్లాబ్ అండర్ ద యాక్షన్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద రీటైన్డ్ ఎర్త్. ఏదైతే ఎర్త్ రీటైన్ అయిందో దాని యొక్క వెయిట్ వల్ల మైనస్ సాయిల్ ప్రెషర్ యాక్టింగ్ అప్వర్డ్స్ ఫ్రమ్ బిలో. ఏదైతే సాయిల్ ప్రెషర్ యాక్ట్ అవుతుందో అది ఆ యాక్షన్ని ఓకే ఆ యాక్షన్ని ట్యాకిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సాయిల్ ప్రెషర్ యాక్టింగ్ అప్వర్డ్స్ ఫ్రమ్ బిలో. ఓకే, బాటమ్ నుంచి అప్వర్డ్స్ యాక్ట్ అయ్యేది మనకు ఓకే హీల్ స్లాబ్లో ఉండే స్ట్రెస్సెస్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. బేసికల్లీ టో స్లాబ్ యాక్ట్స్ యాజ్ ఎ క్యాంటిలివర్ అండర్ ద యాక్షన్ ఆఫ్ రిజల్టింగ్ సాయిల్ ప్రెషర్ యాక్టింగ్ అప్వర్డ్. సో టో స్లాబ్ కూడా ఒక క్యాంటిలివర్గానే యాక్ట్ అవుతుంది. ఎలాగంటే ఏదైతే సాయిల్ ప్రెషర్ యాక్ట్ అవుతుందో అప్వర్డ్ డైరెక్షన్లో దానివల్ల. అండ్ టీ క్యాంటిలివర్ కూడా మీరు చూడొచ్చు, ఈ బేసికల్లీ టీ షేప్లో ఉంటుంది. ఓకే, దాని యొక్క బేస్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఒక వర్టికల్ స్టెమ్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. సో బేసికల్లీ రివర్స్ టీ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని టీ క్యాంటిలివర్ అని చెప్పేసి అంటారు. అండ్ ఎల్ క్యాంటిలివర్ చూడొచ్చు, వన్ సైడ్ ఏదైతే హీల్ ఉంటుందో దాని అది దాని యొక్క లెంగ్త్ అనేది ఎక్స్టెండ్ చేయబడి ఉంటుంది అండ్ దాని యొక్క వర్టికల్ స్టెమ్ యాజ్ యూజువల్ ఉంటుంది. టో లెంగ్త్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు కౌంటర్ ఫోర్ రిటైనింగ్ వాల్స్, ఇవి దేనికంటే ఫర్ లార్జ్ హైట్స్ ఇన్ ఏ క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ ద బెండింగ్ మూమెంట్స్ డెవలప్డ్ ఇన్ ద స్టెమ్ హీల్ స్లాబ్ అండ్ టో స్లాబ్ బికమ్ వెరీ లార్జ్ అండ్ రిక్వైర్ లార్జ్ థిక్నెస్. లార్జ్ హైట్స్ కోసము ఎప్పుడైతే మనము ఓకే రీటైన్ సాయిల్ని రీటైన్ చేయాలని చెప్పేసి అనుకున్నాము అప్పుడు అటువంటిప్పుడు లార్జ్ హైట్ కలిగిన వాల్స్ని బిల్డప్ చేయాలంటే కౌంటర్ ఫోర్ట్ రిటైనింగ్ వాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. బేసికల్లీ దాని యొక్క క్రాస్ దాని యొక్క ఓవర్వ్యూ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, దాని యొక్క 3D వ్యూ ఆర్ వాట్ ఎవర్ యూసే ఓకే ఐసోమెట్రిక్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇన్ క్యాంటిలివర్ రిటైనింగ్ ఫర్ లార్జ్ హెడ్స్ ఇన్ క్యాంటిలివర్ రిటైనింగ్ ద బెండింగ్ మూమెంట్స్ డెవలప్డ్ ఇన్ ద స్టెమ్ హీల్ స్లాబ్ అండ్ టో స్లాబ్ బికమ్ వెరీ లార్జ్ అండ్ రిక్వైర్ లార్జ్ థిక్నెస్. సో ఎప్పుడైతే మనకు లార్జ్ థిక్నెస్ అనేవి అవసరం ఉంటుందో హీల్ స్లాబ్లో టో స్లాబ్లో బెండింగ్ మూమెంట్స్ డెవలప్డ్ అవ్వడం కారణంగా అటువంటప్పుడు క్యాంటిలివర్ వాల్స్ బదులు కౌంటర్ ఫోర్ రిటైనింగ్ వాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ద బెండింగ్ మూమెంట్స్ కెన్ బి కన్సిడరబుల్లీ రెడ్యూస్డ్ బై ఇంట్రొడ్యూసింగ్ ట్రాన్స్వర్స్ సపోర్ట్స్. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ సపోర్ట్స్ వెనక్కి చూసారు కదా మీరు, స్టెమ్ టో స్లాబ్ హీల్ స్లాబ్ అనేవి యాజ్ యూజువల్లీ కామన్ క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్స్లో కూడా ఉంటాయి. బట్ కౌంటర్ ఫోర్స్ అనేవి సపరేట్గా ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టయితే వాటిని అవే ఇక్కడ ట్రాన్స్ఫర్ సపోర్ట్స్ అన్నమాట. అంటే మనం వచ్చే లోటుకి పర్పెండికులర్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేసే సపోర్ట్స్ని ట్రాన్స్ఫర్ సపోర్ట్స్ అంటాము, వాటినే మనం కౌంటర్ ఫోర్స్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఏ రిటైనింగ్ వాల్లో కౌంటర్ ఫోర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేయబడుతుందో దాన్ని కౌంటర్ ఫోర్ట్ రిటైనింగ్ వాల్ అని చెప్పేసి అంటాము. సో కౌంటర్ ఫోర్ట్ వాల్స్ ఆర్ ప్లేస్డ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అబౌట్ వన్ థర్డ్ టు వన్ హాఫ్ ఆఫ్ ద వాల్ హైట్ ఏదైతే ఉంటుందో ఆ హైట్ని క్యాలిక్యులేట్ చేసుకొని హారిజాంటల్లీ మనము ఈక్వల్ ఇంటర్వెల్స్తో హాఫ్ ఆఫ్ హైట్తో కానీ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్తో కానీ వన్ థర్డ్ ఆఫ్ హైట్ డిస్టెన్స్తో కానీ మనము ఈవెన్లీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇంటర్ కనెక్టింగ్ ద స్టెమ్ విత్ ద హీల్ స్లాబ్ ఏదైతే హీల్ స్లాబ్ ఉంటుందో దాంతో మనం స్టెమ్ని హీల్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ విధంగా కౌంటర్ ఫోర్స్ని ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాము.
సో అదే బేసికలీ కౌంటర్ ఫోర్స్ రిటైనింగ్ వర్క్స్ జరిగేది. సో కౌంటర్ ఫోర్స్ ఆర్ కన్సీల్డ్ విదిన్ ద రిటైన్డ్ ఎర్త్ ఆర్ ఆన్ ద రేరర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్. కన్సీల్డ్ అంటే దాచిపెట్టడం అనమాట, దాచిపెట్టబడతాయి. ఎక్కడంటే విదిన్ ద రిటైన్డ్ ఎర్త్, రిటైన్డ్ ఏదైతే ఎర్త్ ఆర్ సాయిల్ ఆర్ మట్టి ఏదైతే ఉంటుందో అది రిటైన్ అయిన చోట అక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అవి బేసికలీ మనకు కనపడవు అనమాట. ఆన్ ద రేరర్ సైడ్ వెనక సైడ్ ప్రొవైడ్ చేయబడతాయి. కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ ఆర్ ప్రీస్టెస్డ్ కాంక్రీట్. సో ఇటువంటి వాల్స్ని మనము రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్ ప్రీస్టెస్ కాంక్రీట్ ఈ టూ టైప్స్ ఆఫ్ కాంక్రీట్స్తో మాత్రమే బిల్డప్ చేయాలి. సో సూటబుల్ ఫర్ ఓవర్ 7 మీటర్స్. సో 7 మీటర్స్ కంటే ఎప్పుడైతే వాల్ యొక్క హైట్ మనకు అవసరం ఉంటుందో అక్కడ ఒక ఏదైతే ఎర్త్ స్లోప్ ఎర్త్ స్లోప్ ఉండడం కారణంగా రిటైన్ చేయాల్సి వస్తుందో, దాన్ని హోల్డ్ చేయాల్సి వస్తుందో, అటువంటప్పుడు మనము ఈ కంఫర్ట్ రిటైనింగ్ కాల్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఈ క్లాస్లో ఇంతవరకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.